खम्मम जिल्ला प्रजले काकुंडा यावत् तेलंगाणा राष्ट्रानिकि संबंधिंचिन प्रजानीकम ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అలాగే స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రతత్వం సమానత్వం ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచడానికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి వారు ఓటు ద్వారా నాంది పలికి कांग्रेस पार्टी की अत्यधिक मेजारिटी स्थाना मुझे खम्मम जिला प्रजानीक यावत् राष्ट्र प्रजानीका कांग्रेस पार्टी पक्षा हृदयपूर्वक अभिनंदन कृतज्ञता मनायक राहुल गांधी गार मल्लिकार्जुन खर्गे गारु దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారు ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయినాయి వారి కలలు నిజం చేయడం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం అని రాహుల్ గాంధీ గారు ప్రజే పదే ఈ ప్రచార కార్యక్రమంలో చెప్పి దేని కోసం తెలంగాణ ఇచ్చిందో కూడా స్పష్టత ఇచ్చాం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ప్రజల తెలంగాణ కావాలి ప్రజలు గెలవాలి ఈ గెలుపు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోని సంపదని పాలకులకు కాకుండా ప్రజలకు పంచాలి అనేటువంటి నినాదాన్ని మేము ఇచ్చిన పిలుపుని అర్థం చేసుకున్న ప్రజలు ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు చాలా సంతోషంగా ఉంది నేను చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ లేకపోతే మా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానీ లేకపోతే ఏ నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా ఈరోజు ప్రజలకు అందించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు తప్పనిసరిగా ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం వాటన్నిటిని ప్రజలకు అందించడం కోసం ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంతో సంపూర్ణంగా వారికి అందిస్తామని అందించే ప్రక్రియలో అందరిని కూడా భాగస్వామం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థిని ప్రకటించడం కూడా అయిపోయింది ఇంకా కొన్ని స్థానాలు లీల్లో ఉండి ప్రకటించే కార్యక్రమం కూడా కొద్ది సమయంలో చేయబోతా ఉన్నారు ప్రకటించి అభ్యర్థులందరికీ అభినందనలు అలాగే కొద్ది సేపటి తర్వాత విజయాన్ని సాధించుకొని భారీ మెజార్టీతో గెలుస్తున్న అభ్యర్థులందరూ కూడా సిఎల్పీ నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ గెలుపులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న
భాగస్వాములు గెలిపించారు. అటువంటి వారిన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. స్నేహితులరా, ఈ 10 ఏళ్ల కాలం తెలంగాణకి ఒక చీకటి రోజులుగా మనం చూడవచ్చు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సంపద అంతా ప్రజలకే పంచాలని, ప్రజాస్వామ్యయుతంగా ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ రాష్ట్రం నిలబడుతుందని ఉంటుందని ఆశిస్తే, దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టి నలిపేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి మీ ఓట్లు ద్వారా ఈరోజు చూపించగలిగారు. అలా చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో పాటు మరొక విషయం కూడా మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, తర్వాత ఇక్కడ భాగస్వాములుగా ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరినీ కూడా పాలనలో భాగస్వాములు చేస్తాం. రాజరిక పోకడ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పాలన ఉంటుంది. అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ పాత అలవాట్లన్నింటినీ పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తిగా ప్రజల కోసం పనిచేసేటట్టుగా ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయటం కోసమే రాష్ట్ర ఖజానా నుంచి మీకు జీతాలు ఇస్తూ ఉన్నాం కాబట్టి, ప్రజలు కట్టే పన్నుల ద్వారా మీకు జీతాలు వస్తున్నాయి కాబట్టి, మీరు జవాబుదారితనంగా ప్రజలకి ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. చాలా నిష్పక్షపాతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి విధంగా మీరు ఉండాలి. ఈరోజు నుంచి పాత అలవాట్లన్నింటినీ కూడా పూర్తిగా పక్కన పెట్టండి. పట్టి గారు, రెండు విషయాలు మాకు స్పష్టం కావాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మీరు మళ్ళీ కాంగ్రెస్లో తీసుకునే అవకాశం ఉంటుందా? వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఉంది. పార్టీ మాకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో సిఎల్పి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత గెలిచినటువంటి నాయకుడి పేరుతో పార్టీయే గవర్నర్ గారికి లేఖ ఇచ్చి ప్రభుత్వాన్ని ఆహ్వానించడానికి పిలుస్తుంది. ఇది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ జరుగుతుంది. సో ఆ ప్రక్రియ జరగకముందే మీ అభ్యర్థి ఎవరు మీరు చెప్పండి అంటే, మేము అన్డెమోక్రటిక్గా పోలేం. వీఆర్ టోటలీ డెమోక్రటిక్, అత్యంత పారదర్శక, ప్రజాస్వామ్యంగా మిగిలిన పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా? గతంలో మీ పార్టీని గెలుపుకున్న వాళ్ళు తీసుకొని ఆ సాంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తారా? మా పార్టీ సరిపోయేంత సంఖ్య ఉంది ప్రభుత్వాన్ని నడపడానికి. మేము వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో గవర్నమెంట్ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు మీరు ఆయన చేర్చుకుంటారా, ఈయన చేర్చుకుంటారా, ఆయన వస్తాడా, ఈయన వస్తున్నారు, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. నా ఊహాజనితమైనటువంటి ప్రశ్న. సిఎల్పి భేటీ ఎప్పుడు ఉండొచ్చు? సిఎల్పి భేటీ ఇంకా కౌంటింగ్ చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తర్వాత, మొత్తం లెక్కలన్నీ వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు ఉంటారు,
వారు పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఆ డేట్ మేము వీల్ అనౌన్స్ ఆఫీషియల్ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే మేము ప్రకటించేటప్పుడు కూడా చెప్పాం, మొదటి 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాం, వాటి ప్రకటన కూడా చేస్తాం. रेवंत रेड्डी साहब का कल एक ऑफिशियल स्टेटमेंट आया कि नतायज के बाद हाई कमांड कांग्रेस हाई कमांड जो है सीएम के ताल्लुक से जो है फैसला करेंगे. अब खम्भम के अंदर जो है शुरू से 2014-2018 इलेक्शन इलेक्टेड 2023 स्टिल नो, तो यहाँ पे जो है आप सीएम का नारा जो है लगाया जा रहा, तो हाई कमांड के फैसले को आप मानेंगे या जो है क्या है ये, इस पर थोड़ा क्लैरिटी दीजिए. आप कौन सा पेपर का है? मैं एतमाद का. अच्छा भाई साहब, अभी बार बार बताया, अभी जो भी हमारा इलेक्शन होने के बाद सीएलपी मीटिंग होगा, सीएलपी मीटिंग में हमारा पार्टी का इंचार्ज भी होगा, सीएलपी मीटिंग में हर एमएलए का ओपिनियन ले जाएगा, वो ओपिनियन लेने के बाद तो पार्टी कैंडिडेट को अनाउंस करेगा, जो जिसको अनाउंस करता वही आदमी हीरोजो. क्लियर?